మంద కృష్ణ మాదిగా ఒకప్పుడు ఒక సంచలనం ఒక అంటే ప్రజా పోరాటాన్ని గెరిల్లా పోరాటం మార్చినటువంటి శక్తివంతమైన నాయకుడు గ్రౌండ్ లెవెల్లో టీముల్నే తయారు చేసేశారు ఆ రోజున మాలమాదిగ సామాజిక వర్గాల మధ్యన ఒక గ్యాప్ క్రియేట్ చేసేటువంటి సందర్భంలో చంద్రబాబు గారు ఒక రకంగా ఆయనకు బాగానే ఉపకరించారు సేమ్ టైం తన జాతిని ఐక్యం చేయడంలో సక్సెస్ అయ్యారు మంద మాదిగా ఆ రోజున చాలా పర్ఫెక్ట్ స్కెచ్తో వెళ్ళడంగానే అది చివరికైతే రాజ్యాంగం ప్రకారం అది కుదరదనటంతో ఆగినటువంటి ప్రక్రియ ఈ మధ్యకాలంలో మళ్ళీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా మళ్ళీ పోరాటానికి ముందుకు వస్తారని చూడాలి ఏమని రాష్ట్రాలకు ఇచ్చేసాం వర్గీకరణకు సంబంధించినటువంటి అధికారాలు అన్నారు కాబట్టి ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే అనుకుంటా హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ రంగంలోకి వచ్చారు మందకృష్ణ చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఒకటి టీహెచ్ఎంసీ వరద బాధితులకు పదివేలు ఎప్పుడు ఇచ్చారు ఇస్తానన్నారు కదా ఎలక్షన్స్కి ముందు ఎంబీసీ కార్పొరేషన్ కేటా వెయ్యి కోట్లు ఏమైంది నాయి బ్రాహ్మణ రజకులకు ఇచ్చిన హామీలు ఏమైనాయి అంటూ యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ అంటూ మందకృష్ణ మాదిగా ఇచ్చినటువంటి స్టేట్మెంటు మళ్ళీ క్రియాశీల రాజకీయాల వైపుకి ఆయన రంగప్రవేశం కనబడుతుంది అంతకుముందు గతంలో తను పోటీ చేసి ఓటం అయితే తనకి ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం జరిగినా అది జరగలేదు అదొక ఇది ఏ పార్టీ అయితే తన వాస్తవంగా ఆ రోజున తెలుగుదేశం పార్టీకే ఎస్సీఎస్టీ ఓట్లలో తక్కువే అవకాశాలు ఉంటాయి అట్లాంటిది మందకృష్ణ మాదిక్ కారణంగా డివిజన్ ఆఫ్ ఓట్స్ అయ్యి మాదిక సామాజిక వర్గం బలంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా నిలబడేది బట్ ఆయనకు మాత్రం ఎలాంటి అవకాశం లభించలేదు పార్టీ వైపు నుండి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని ప్రచారం జరిగింది లేదా కేంద్ర మంత్రివర్గంలో అంటే రాష్ట్ర మంత్రివర్గంలో అప్పుడు మంత్రివర్గంలో తీసుకువెళ్ళి ఆ తర్వాత ఓడిపోయారు ఆ తర్వాత చూస్తే సీన్ మారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆయన ఈ స్టేట్మెంట్ల తర్వాత ఏమైనా హుజూరాబాద్ ఎలక్షన్లో నిలబడతారా లేకపోతే నిలబెడతారా అన్నటువంటిది మళ్ళీ తెర మీదకి వచ్చింది ఏం జరుగుద్దో చూడాలి